ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినే కావు, కేవలం కల్పితారు మాత్రమే. ప్రణామం స్వామి. ఏం చిత్రగుప్త అలా ఉన్నావు? ఏమున్నా స్వామి, గత సంవత్సరం ప్రజలంతా కోడిగలు తీసుకుండానే చనిపోతున్నారు. కోడిగలు తీరిన ఆత్మల్ని మనమే కదా తీసుకురాలేం, అందుకే యమలోకమంతా ఖాళీగా ఉంది. అవును చిత్రగుప్త, నేను అది ఆలోచిస్తున్నాను. కానీ సంవత్సరమైన తీరని కోరికలు ఏముంటాయి? నాకు తెలుసు స్వామి, కానీ మీకు చెప్పినా అర్థం కాదు. ఏంటి, ఏముడికి అర్థం కాకపోవడమా? అయితే నాతో ఒకసారి భూలోకన్నాను స్వామి, మీకే తెలుస్తుంది. అయితే పద వెళ్దాం. ఇలాగా గెటప్ చేంజ్. చూడం స్వామి, ఇక్కడ నీ కోరికలు చేయడానికి. ఎక్కడైనా ఆత్మలు ఉన్నాయంటే ఇంకా అయ్యి బాబాయ్ తలుచుకోవడానికే భయంగా ఉందిరా. మీకు ఇంకా అసలు విషయం తెలుసు స్వామి. ఏమిటది? ఇక్కడ ఉన్న అన్ని ఆత్మలకి ఒకే కోరిక ఉంది. ఒకే కోరిక? ఏమిటది? వద్దులే స్వామి. చెప్తావా, లేకుంటే నీ స్థానంలో ఇంకొకరిని పెట్టమంటావా? అంత పని చేయగలను స్వామి, నాకన్నా బాగా ఆత్మలే చెప్తాయి. ఓ, ఎన్నాళ్ళకి నిజం చెప్పేవరా? నువ్వు చెప్తే తలా తోక ఉండదు. సర్లే, ఆత్మల్ని అడుగుదాం, వెళ్ళి తీసుకురా. నేను రమ్మంటే రాలేదు కదా, మా యమధనం రాజు కేకేస్తున్నాడు. మీరు చనిపోయిన సంవత్సరం పైగా అవుతుంది, అయినా మీ ఆత్మశాంతి కలగట్లేదు, ఎందుకో తెలుసుకోవచ్చా? ఏం చెప్పను స్వామి, దానికి కారణం ఒక సినిమా. సినిమానా? గొప్ప హాస్యముగా ఉన్నది, ఒక్క సినిమా కోసం ఇంతమంది ఆత్మలకు విముక్తి కలగలేదా? ఆశ్చర్యపోకండి అమ్మా, ఒక్కసారి ఈ సినిమా చూడండి, మీకే అర్థమవుతుంది. దయచేసి చూడవచ్చు స్వామి, నేను ఈ సినిమా చూసి తికమకలో పడ్డాను. ఎముడికి తికమక? అసాధ్యం. ఆగండి గుప్తా గారు, రాజుగారు సరదా పడుతున్నారు కదా, చూడండి. ఎవరు తాత? ఎవరు? ఏ గుప్తా, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటావు? అందుకే స్వామి, మిమ్మల్ని చూడొద్దని చెప్పాను. మీరు ఇలా అడుగుతారని నాకు తెలుసు, ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలీదు. తల బద్దలబ్బిలా ఉంది, ఈ ప్రశ్నకు సమాధానమే లేదా? ఉంది స్వామి, ఈ నెల April 28న బాహుబలి ది కన్క్లూజన్ విడుదల అవుతుంది, అందులో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అప్పుడే ఈ ఆత్మలకు కూడా విముక్తి కలుగుతుంది. అయితే అప్పటి వరకు మనం ఇక్కడ ఉండి ఆ చిత్రం చూసి అప్పుడు వెళ్ళొచ్చు. రాజమౌళి గారు, మీ సినిమాకి మనుషులనే కాక ఆత్మలే కాక చివరికి ఏమని కూడా బానిసగా చేశారండి, మీరు చాలా గ్రేట్ సార్.
సినిమానా గొప్ప ఆశ్చర్యం కూడా ఉంది. ఎందుకురా యాక్షన్ యాక్షన్.